వెరీ గుడ్. సరే ఇప్పుడు మనము ఒక చిన్న ప్రార్థన చేద్దాం పిల్లలు. ఏసైతే మాట్లాడడం అంటే అందరికి ఇష్టమా? ఇష్టమా? ఓకే, మన మధ్యలో ఉన్న జాయ్ అండ్ రూత్ ఉన్నారు కదా, వాళ్ళ నానమ్మ కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఓకేనా? మనకి ఈ ప్రార్థనలో మనతో పాటు ప్రార్థన చేయడానికి ఎవరున్నారు? కల్పన, కల్పన ప్రార్థన చేస్తారు, మనం అందరం కూడా ఏకీభవిద్దాం. ఓకేనా పిల్లలు? ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వంతర్యామి సృష్టికర్తవైన మా దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాం నాయన. ఈ దినము కూడా పరిశుద్ధాత్ముడ ఇప్పటి వరకు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచారు, కాపాడినారు తండ్రి, క్షేమములు ఇచ్చినారు దేవా, నీకు వందనాలు నాయన. తిరిగి ఈ దినము సండే స్కూల్లో మేమందరము కూడా పరిశుద్ధాత్మ తండ్రి మీ నామము నిమిత్తము నాయన అనేకమైన విషయాలు తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన చిన్న బిడ్డలైన వారిని, పాత వారిని, క్రొత్త వారిని, అనేక నూతన బిడ్డలను ఆయన అనేక ప్రాంతంలో నుండి తండ్రి ఈ సండే స్కూల్లోనికి మీరు తీసుకురమ్మని నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి నాయన చిన్న బిడ్డలైన వారికి నాయన అయ్యా ఆధ్యాత్మికంగా ఎంతో ఆశీర్వాదకరముగా మీరు చేసి రాబో దినముల్లో పరిశుద్ధాత్ముడా నీ నామ మహిమార్థమైన ఆయన గొప్ప గొప్ప సేవకులుగా, ప్రవక్తలుగా, ప్రవక్తనీయులుగా, బిషప్పులుగా నాయన అనేకుల్ని నీ పరిచర్యలో నాయన మీరు వాడుకుంటానికి తండ్రి ఇలాంటి తర్పీదును ప్రభా మీరు ఎరిగి మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. నీ ప్రేమ అంతటి కొరకు వందనాలు స్తోత్రములు నాయన. యాక్షన్ సాంగ్స్ విషయంలో, హోంవర్క్ విషయంలో మీరే సహాయం చేయండి. రావాల్సిన బిడ్డల్ని సకాలంలో మీరు నడిపించుకురండి నాయన. ఈ దినం లెసన్ చెప్పుచున్న వారిని కూడా మీరు ముద్రించుకుని వారి నోట మీ మాటను ఉంచి పరిశుద్ధుడా నాతో మా అందరితో మీరు మాట్లాడమని వందనాలు నాయన. మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలు. కాపాడండి, మంచి ఆరోగ్యంనిచ్చి ఇంకా అనేకమైన ప్రభువ నూతన ఆలోచన విధానమును అనుగ్రహించి అవియు నీ చిత్త ప్రకారంగా నెరవేర్పులను తీసుకురండి. మా ముందు ఉంటున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రభువ ఎంతో ఘనమైన రీతిలో, గొప్ప పండుగ జరిగించుకునే రీతిలో జరిగించుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించి మహిమను పొందుకునమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు పెద్దగా చెప్దాం, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు అందరికి కూడా ప్రేజ్ ది లార్డ్. యాక్షన్ సాంగ్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? నిన్న నేర్చుకున్నాం కదా కొత్త పాట, చేద్దామా? మరి రెడీగా ఉన్నారా? మరి ఈ పొజిషన్కి వచ్చేయండి, చేసేద్దాం. జోరే
connected. Yes, so get connected. Get connected. Get connected. Get connected. Yes, so get connected. Yes, so get connected. Yes, so get connected. Yes, so get connected. Pillalo super super bale balega je Fernanda. ఇంకా సార్ చేద్దామా చేసేద్దామా ఓకే చేసేద్దాం Nice.
చాలా 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 హుషారుగా చాలా బాగా చేస్తారు. వండర్ఫుల్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. ఎవర్ ప్లేసెస్ లో వాళ్ళు కూర్చుకుపోండి. మరి ఈరోజు మనం మెమరీ వాస్ చెకింగ్ కి వెళ్ళక ముందు మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. సరేనా? చెప్పాలా? మరి మన కిడ్స్ టైం వచ్చేస్తుంది కదా పిల్లలు. కిడ్స్ టైం వచ్చేస్తుంది ఎప్పుడు అంటే ఈసారి ఏప్రిల్ 1st ను కాకుండా ఏప్రిల్ 7th ను జరుగుతుంది కిడ్స్ టైం. సరేనా? ఎందుకు అని అంటే మనకి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. మధ్యలో ఇంకొక ప్రోగ్రామ్స్, 365 సెలబ్రేషన్ ఒకటి వచ్చేసింది. ఇవన్నీ అయిన తర్వాత కొంచెం మీరు ప్రాక్టీస్ చేయడానికి 4th తర్వాత ఎప్పుడు చేద్దాం అని అంటే అప్పుడు మేము అందరం కలిసి 7th ఇద్దాం అనుకున్నాం పిల్లలు. కాబట్టి ఏప్రిల్ 7th న మనకి కిడ్స్ టైం ప్రోగ్రామ్ జరగబోతుంది. దానిలో నేను మీకు ఎవరు లెసన్ చెప్పేవాళ్ళు ఎవరు అని అంటే స్నేహిత్ అండ్ లిల్లీ. లిల్లీ నువ్వు ప్రిపేర్ అయ్యావా? లెసన్ ప్రిపేర్ అవుతున్నావా? అవుతున్నానక్క. మరి ఎప్పుడు మాకు చెప్పగలవు? వెన్స్డేనా? లేకపోతే 4th, 5th, 6th, 7th? 5th నిదా వెన్స్డే అంటే ఎంత వచ్చింది? ఓకే, వెన్స్డే అదే లెసన్. సరే సరే నాన్న, వెన్స్డే. లేకపోతే వెన్స్డే లేదంటే నాకు మండే 4th, 5th నైనా చూపిస్తావా? 5th నా ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ఏది పెండింగ్ వర్క్ లేకుండా పూర్తిగా చూపిస్తాను. ఈ మధ్యలో నువ్వు మళ్ళీ బాగా బాగా ప్రాక్టీస్ చేయమండే. నేను ఆ రోజు నువ్వు రివ్యూ ఇస్తావా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, లిల్లీ లెసన్ చెప్పేస్తుంది. సన్నిహిత స్నేహిత కూడా అప్పుడు ఉంటే మరి తను కూడా చెప్తాడు. మరి
మరొకసారి ఇన్ఫర్మేషన్ ఇద్దామా మిన్ని తనకి. ఓకే థ్యాంక్ యూ మిన్ని అక్క. ఓకే మరి జాయల్ అండ్ జాసన్ మమ్మీ ఉన్నారా మీ దగ్గర? జాయల్ అండ్ జాసన్ హలో. హీరోస్ మమ్మీ ఉన్నారా మీ దగ్గర? మమ్మీ ఉన్నారా పిలవండి ఒకసారి. ప్రైస్ లాడ్ అక్క బాగున్నారా? బాబుకి ఎలా ఉంది, దెబ్బ తగ్గిందా? కొంచెం కొంచెం పర్లేదా? కొంచెం పర్లేదు అక్క. ఈరోజు పుట్టుడిది అక్క, వెళ్ళాలి హాస్పిటల్కి. ఆహా తీస్తారా? సరే అక్క. ఓకే అక్క ప్రేయర్ చేద్దాం. అందరు కూడా పెద్దబాబు పేరు జాసన్ అక్క. జాసన్ గురించి అందరు కూడా ప్రేయర్ చేయండి పిల్లలు. తన వేలికి దెబ్బ తగిలింది కదా, దాని గురించి ప్రేయర్ చేయండి. ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను అని అంటే, రేపు ఏప్రిల్ 7th రా కిడ్స్ టైమ్ సెలబ్రేషన్ ఉంది కదా అక్క, ఆ రోజు పిల్లలతో యాక్షన్ సాంగ్ మీరు ఏమైనా చేయించగలరా అక్క? మీకు ఏది పిల్లలు బాగా చేయగలరు అనుకుంటారో ఆ పాట మీరు సెలెక్ట్ చేసుకుంటే మిన్ని అక్క మీకు పంపిస్తుంది. కాబట్టి మీరు ఆ పాటకి ముందుగా కూడా ఎట్లా మాట్లాడాలి, ఆ పాటలో ఉన్న మాటల్ని మనం ఎలా వివరించి చెప్పగలం అనేది చిన్నది ఇంట్రడక్షన్ మీరు ఇచ్చేసి పాట యాక్షన్ చేసేయడమే అక్క. రోజు మిన్ని అక్క ఎలా చేస్తుందో అలా అంతే. మీకు నచ్చిన పాట, వాళ్ళు బాగా చేయగలరు అనుకున్న పాటను మీరు అడగండి, అది మిన్ని మీకు పంపిస్తుంది. ఇప్పటి నుంచి మీరు ప్రతిరోజు మీరు అది ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా అక్క? థమ్స్ అప్ చూపించండి పిల్లలు. జాయిన్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ అక్క జమీమా అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. మిన్ని అక్క రాసావు అయితే పేరు రాసావు? ఓకే జాయిల్ అండ్ జాసన్. మరి యాక్టివిటీ గగన్, ఏ గగన్ ఇప్పుడు చూసాను అక్కడికి వచ్చాడక్క. అదే గగన్ జాయన్. మరి నీకు లాస్ట్ టైమే మేము యాక్టివిటీ ఇచ్చాము, అప్పుడు మరి కొన్ని పరిస్థితులను బట్టి రావడం జరగలేదు కదా, మరి ఇప్పుడు చేయగలవా? ఏప్రిల్ 7th చేయగలవా? ఆ చేయగలను అక్క, ఆల్రెడీ రెడీ చేసుకున్నా. వినిపించట్లేదు నాన్న. ఫస్ట్ టైం అంటే ఎగ్జామ్స్ పెట్టేశారు అక్క. అప్పుడు ఎగ్జామ్స్ ఇంకేదో అలా కదా, మాకు వాయిస్ రావట్లే అసలు. అవునక్క. ఇప్పుడు రెడీ ఆ నువ్వు జాయిన్? ఇప్పుడు రెడీనా చేయడానికి? ఆ రెడీ అక్క, రెడీ అని నిన్ను. డేట్ అక్క, డేట్ డేట్ తెలుసా? ఏప్రిల్ 7th. ఏప్రిల్ 7th. అవును. ఓకే హలో. ఏప్రిల్ 7th గగన్, ఏప్రిల్ 7th నువ్వు యాక్టివిటీ చేయాలి. ఓకే ఆల్ రైట్ నాన్న, గాడ్ బ్లెస్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి ఆ రోజు కొంచెం నీ వాయిస్ మాకు అందరికి బాగా వినిపించేలాగా నువ్వు కొంచెం ఏదైనా సెట్ చేసుకో, సరేనా? ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. నీ పేరు రాసేస్తున్నారు గగన్ యాక్టివిటీలో. గగన్, ఇంకా మనకి రివ్యూ గేమ్ వస్తుంది కదా, ఇంకెవరున్నారు? రివ్యూ గేమ్ చూస్తున్నాను ఒకసారి. శ్రేష్ఠ వాళ్ళు అయిపోయారు, జాయిన్ లిల్లీ వాళ్ళకి అయిపోయింది, సోనిక వాళ్ళు అయిపోయారు, సెలీనా అయిపోయింది. జాయల్, జాయల్ నువ్వు లెసన్ చెప్పావు కదా, ఏం జాయల్? ఓకే వెరీ గుడ్. సుహాసిని మిగిలారు, సుహాసిని పిల్లలు వాళ్ళు కూడా యాక్షన్ సాంగ్ చేశారు. రూత్ అండ్ జాయల్ మరి చేయడానికి ప్రస్తుతానికి టైం వాళ్ళకి లేదు, కాబట్టి మళ్ళీ పావని అక్క పిల్లలకి ఇచ్చేనా? సహన చేయగలదా రివ్యూ గేమ్? చేయగలవా నువ్వు రివ్యూ గేమ్? అంటే మమ్మీ ఉండాలి నీకు పూర్తిగా. మరి నీకు యాక్షన్ సాంగ్ ఇస్తాలే నెక్స్ట్ మంత్. రివ్యూ గేమ్ కష్టం కదా. మమ్మీ మమ్మీని పిలు అక్క, చెప్పండి. హలో హలో అక్క చెప్పండి. అదేంటి రివ్యూ గేమ్ పాపతో చేయించగలవా? అంటే ఏంటి అక్క రివ్యూ గేమ్? రివ్యూ గేమ్ అంటే మనం అక్కడ పాయింట్స్ ఇస్తాము, కొన్ని పాయింట్స్ మన దగ్గర ఉంటాయి, మనం ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్తే వాళ్ళకి మన దగ్గర ఉన్న పాయింట్స్ ఇస్తాం అన్నమాట. సపోజ్ ఇట్లా బ్యాగ్ లో ఏదైనా ఒక దాంట్లో మనం
పాయింట్స్ పెట్టుకుంటాం అన్నమాట. మనం ప్రశ్న అడిగినప్పుడు అందులో నుంచి ఒక పాయింట్స్ తీసిస్తాం అన్నమాట. అందులో థౌజండ్స్ ఉంటాయి అన్నమాట, 90,000 1 lakh వరకు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కీర్తనల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయనుకోండి, 150 చెప్పారు, అప్పుడు పాయింట్స్ తీస్తాం. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే పిల్లలు 35 కనిపించట్లేదు, 35,000 అట్లా అన్నమాట. ఇందులో మనం అన్ని పాయింట్స్ వేస్తాం, జోకర్ కూడా వేస్తాం, జీరో కూడా వేస్తాం అన్నమాట ఇందులో. ఓకే, నీకు అలాగైతే జాసన్ వాళ్ళకి ఏమో రివ్యూ గేమ్ ఇచ్చి వాళ్ళకి యాక్షన్ సాంగ్ ఇస్తే బాగుంటుంది. జమీమా, జమీమా గారు జాయిన్ చేస్తారు ఒకసారి మమ్మీని పిలువనా? వచ్చారా జాయిన్ జాసన్? జమీమా గారు, చిన్న మార్పు ఏంటంటే మీకు రివ్యూ గేమ్ ఇచ్చి సహానాకి పాట ఇద్దాం అనుకుంటున్నాం, పర్వాలేదా? రివ్యూ గేమ్ మీరు చేయిస్తారా? నేనా? ఏం పర్లా, నీకు ఐడియా ఉంది కదా, నీకు ఐడియా ఉంది కదా, పాపతో బాబుతో చేద్దాం, ఆడించు చక్కగా, నేను చెప్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మరి సహానా క్రొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా రివ్యూ గేమ్ గురించి అంత ఐడియా లేదు కదా, కాబట్టి మన సహానాకి యాక్షన్ సాంగ్ ఇచ్చేద్దాం. సహానా, మరి నీకు యాక్షన్ సాంగ్ ఏంటో తెలుసు కదా, మిన్నీ యాక్ ఎలా చేస్తుంది రోజు? ఆల్రెడీ నీకు రేపు నీకు షెడ్యూల్ పడింది కదా, అవేంటంటే శాలమంకులు రాసిన పాటలకి మీరు చేస్తున్నారు. ఇది మాత్రం ఆ పాట కాదు, మిన్ని యొక్క రోజు మనకి మూడు పాటలు నేర్పిస్తున్నారు కదా, ఆ పాటల్లో నీకు నచ్చిన పాటను సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఆ పాటకి ముందుగా కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తావు, ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ పాట యాక్షన్ చేయాలి, నువ్వు నీతో పాటు పిల్లలందరూ కలిసి యాక్షన్ చేస్తారు. ఓకేనా సహనా? ఎక్కడున్నా సహనా, ఓకే, థమ్స్ అప్, వెరీ గుడ్. మమ్మీ చూపించాలి నాకు థమ్స్ అప్. ఓకే అక్క. ఓకే, మమ్మీ ఓకే అనిస్తా, ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అయితే మిన్ని అక్క మళ్ళీ పాట నేమ్ పెట్టదమే సాంగ్స్ లో సహానా, యాక్టివిటీ గగన్, రివ్యూ గేమ్ జాయిన్ అండ్ లెసన్ స్నేహిత్ అండ్ లిల్లీ. ఈ క్లాప్స్ అనేది మనం చూద్దాం, పర్లేదు ఆ టైంలో ఎవరు ఇచ్చినప్పుడు. ఓకేనా? ఓకే అక్క, స్పాట్ లో మనం దాన్ని చేద్దాం. ఓకే, క్లాప్స్. మా రస్నా బేబీ వచ్చింది కదా, రస్నా బేబీకి శ్రేష్ట సంగీత అదే రస్నా బేబీ, ఐ లవ్ యూ రస్నా బేబీ, క్లాప్స్ ప్రైజ్ తెలన్నానా, ప్రైజ్ తెలవన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, క్లాప్స్ ను ఇచ్చేది ప్రతిదానికి కూడా, ప్రతిదానికి నువ్వే ఉండి వాళ్ళకి వెంట వెంటనే క్లాప్స్ ఇస్తా ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్ చిల్డ్రన్. ఓవర్ టు మిన్ అక్క. పిల్లలు హోంవర్క్స్ రెడీగా ఉన్నాయా? చూసేద్దాం మరి మీ హోంవర్క్స్ ఏంటో, మీరు ఎలా చేశారో అన్ని చూడాలనిపిస్తున్నారు. ఏం చేయాలి? ఓకే, వచ్చేస్తున్నాం మీ దగ్గరికి అక్క. నిజంగా వస్తున్నారు? జర్నీ చేస్తున్నావు? ఇప్పుడు వచ్చేస్తున్నావు? ఎంత ఫాస్ట్ గా, ఫ్లైట్ కంటే ఫాస్ట్ గా వచ్చింది. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. చూసి చెప్పే, రాకపోతే చూసి చెప్పే, ఏం పర్వాలేదు, నువ్వు కంగారు పడక్కర్లేదు. రావస్తుందిరా నీకు జాయిన్? మెమరీ వస్తు రాసేయాలి, నువ్వు రాస్తావు కదా, నువ్వు గుడ్ బాయ్ కదా, ప్రతిరోజు రాస్తా కదా,
చూసి చదవమన్నా చదవడానికి రాయలేదు కదా అది నవ్వుతున్నాడు రేపు చెప్తావా స్టక్ అయిపోయింది నాన్న జాయ్ గుడ్ బాయ్ ప్రతిరోజు వర్క్ చేస్తున్నాడు ఈ రోజు వర్క్ చేయలేదంటే పాపం తనకి ఏదో ప్రాబ్లం వచ్చేసింది కదా అయినా నో ప్రాబ్లం మనం ఇప్పుడే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి నువ్వు రాసేనాన్న వెరీ వెరీ గుడ్ బాయ్ అయిపోతా నువ్వు అప్పుడు సరేనా గాడ్ బ్లెస్ యూ మేము అలా తిరిగేసి మళ్ళీ ఇలా వచ్చిస్తాము అంతే నువ్వు రాసే హాయ్ రాసిన బేబీ Love you. God bless you. Praise the Lord, Akka. Praise the Lord. Shiptama. Chappandi. Genesis chapter 4 verse 7. If you do what is right, will you not be accepted? But if you do not do what is right, sin is crouching at your door. It desires to not. It desires to have you, but you must rule over it. ఓకే నాన్న అందుకే రాయలేదు అనమాట ఇంత పెద్దది నేను అంటున్నాను ఆవిడతో అక్కతోటి అక్క పెద్ద మెమరీ వర్స్ అయిపోయింది అక్క అంటున్నాను అంతా ఆవిడ కరెక్ట్ అయిపోయింది పెద్ద మెమరీ వర్స్ ఇది 1 ఇయర్ కి ఇవ్వాలా అక్క లేకపోతే రేపు ఇవ్వాలా అక్క యాక్చువల్లీ క్లాప్స్ 7th ఏప్రిల్ 7th ఓకే అక్క ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ఏప్రిల్ 7th ఓకే పిల్లలు మరి ఈ రోజు మెమరీ బస్ చాలా పెద్దగా ఉంది కదా కాబట్టి మీరు ఏమి స్ట్రెస్ ఫీల్ అవ్వకండి చక్కగా చూసి చదివేసండి నో ప్రాబ్లం మీరు వర్క్ బుక్ లో మాత్రం రాసేసుకోండి ఓకే వెరీ గుడ్ స్ట్రెస్ టర్న్స్ What is right, will you not be accepted? But if you do not do what is right, sin is crouching at your door. It desires to have you, but you must rule over it. Genesis 4:7. Very good, Sahana. Very good. God bless you. ఈ రోజు ఖచ్చితంగా మెమరీ బస్ కి మమ్మీ వాళ్ళకే పని కదా మమ్మీస్ కే పని ఈ రోజు మెమరీ బస్ అంతా కూడా మమ్మీ ఉంటేనే చెప్పగలరు లేకపోతే చెప్పలేరు ఎవరు ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు సహనా వండర్ఫుల్ నాన్న జాయ్ ఇంకా రాసుకుంటా ఉన్నాం అక్క ఓకే నాన్న మళ్ళీ తిరిగి వచ్చేస్తాం మీ దగ్గరికి Very good. God bless you. Jant and Sonika. Praise the Lord. Praise the Lord. Very good. God bless you. Very good. God bless you, Nana. If you do what is right, will you not be accepted? But if you do not do what is right, sin is crouching at your door. It desires to have you, but you must rule over it. Genesis 4:7-7. Thank you. Very good, Nana. God bless you. Irina, praise the Lord, Akka. Praise the Lord, Nana. Akka, nenu 350 pray chesanu, Akka. Very good, Nana. Badges andaru ready chestunnara, pillalu? Badges ready chestunnara? Very good. Akka,
నాకైతే ఏం వినిపించలేదు అక్క. ఇప్పుడు మేము కాకినాడలో ఉన్నాం అక్క. ఆహా మా పిల్లల మీరు ఆంధ్రప్రదేశ్ అంతా మార్నింగ్ వెళ్ళాం అక్క. మార్నింగ్ హైదరాబాద్ కు వచ్చాక పవర్ చూపిస్తాం అక్క. అసలు మీరు అసలు మొత్తం అంతా తిరిగింది అంత వన్ నెల తిరిగేంత అనుకుంటారా? సూపర్ హ్యాపీ జర్నీ. ఎక్కువైపోయి మళ్ళీ చైన్ ఈరోజు సెలీనా క్వీన్ క్వీన్ లా లేదు మ్యాచ్ ఏమి లేదు. ఏంటి అసలు సెలీనా? ఈ సెలీనా మా సెలీనా కాదు, ఎవరో సెలీనా ఇక్కడికి వచ్చేసింది. ఫింగర్ రింగ్స్ లేదు అన్నీ. అమ్మాయి ఎవరో సెలీనా శ్యామక్క. ఈ అమ్మాయి మన అమ్మాయి కాదు, ఎవరో అమ్మాయి. ఈరోజు వచ్చింది అంతే. రేపు వచ్చేస్తుంది మన సెలీనా. రేపు చూస్తాం అయితే. సెలీనా రాలేదు. అయ్యో నీ మా మాటలు అర్థం అవట్లేదు కదా. ఓకే మాకు అర్థమైతే హోంవర్క్ చూపించడం మీరు రోజు చూపించలేకపోతున్నాను. మాటలు అర్థం అవట్లేదు సెలీనాకి. ఓకే సెలీనా, గాడ్ బ్లెస్ యూ. నీ టైం అయిపోతుంది. ఓకే ఓకే బై బై. చాలా చక్కగా చేస్తారు అమ్మా. చెరుకోట వేస్తారు సూపర్ రా బాబు. చదవమన్నారు కదమ్మా, చదవనివ్వట్లేదు. చదువు చదువు చూసి చదువు. తలెత్తుతుంది కదా, మీరు తలెత్తుకుంటలేదు మరి. అలా అన్న ఏం చెప్తుందో చెప్దామని లిల్లీ చూస్తుంది. నీవు సక్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా? సక్రియ చేయని ఎడలా పాపము పొంచి ఆదికాండము 4:7. వెరీ గుడ్, సూపర్. వాళ్ళ కాదులని వదిలేసావా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్. మొత్తం కంప్లీట్ చేస్తారు చూడు. ప్రైజ్ ది లార్డ్. జయాన్ ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. Genesis 4 verses 7. If you do what is right, will you not be accepted? But if you do not do what is right, sin is crouching at your door. It desires to have you, but you must rule over it. Genesis 4 verses 7. Very good. God bless you. Jan, mummy ki special invitation cheppu. 365 days program ka attend avamani. Okay? Okay. Ninna try chesam em maatladadamani. Avaledu. Okay. Hi. Hello, praise the Lord. Praise the Lord. My chota heroes. చెప్పు నాన్న, మీరు చెప్తే మేము వింటాం అక్క. చేసిన ఎడలా తలనెత్తుకొనవా? సక్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును? ఆదికాండము 4:7. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్.
సూపర్ 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 చాలా చాలా బాగుంది వండర్ఫుల్ నాన్న ఇంతకన్నా ముందు తీసుకురా చాలా చాలా బాగుంది మీ బ్యాచ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే రూత్ ఎంజాయ్ రెడీయా ఓకే స్మైల్ అబ్బో భలే ఉంది నాన్న చాలా చాలా బాగుంది ఎవరో మీద ఇబ్బంది పెట్టారు కంటవాక్యం మేరీ గారు వెరీ గుడ్ చేసావా మరి ప్రే చేసావా వెరీ గుడ్ జాయ్ రూతన్ జాయ్ రూతన్ జాయ్ వైశాలి ఎలా ఉంది ఎంతో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి ముందు ఆయనే కదా వచ్చు ఆయన మా అమ్మకా అదే మరి 365 డేస్ కి అటెండ్ అవ్వమని చెప్పండి మరి వైశాలి అక్కకి చెప్పండి మర్చిపోదు చిన్న ఫోన్ అయ్యో మరి ఎవరు లేరా ఎవరన్నా మీరు చెప్పండి అక్కకి ఎలా వీలైతే అలా వస్తుంది మరి సరేనా నిజంగా చదమా రిజర్వేషన్ ఓకే నానమ్మని అడిగానని చెప్పండి మమ్మీని అడిగానని చెప్పండి సరేనా మీరు వెళ్ళిపోతున్నారు కదా రేపు రేపు వెళ్ళిపోయారు కానీ మీరు జాయిన్ అయిపోవాలి మీరు ప్రోగ్రామ్ లో మాత్రం జాయిన్ అవ్వాలి ఓకే 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 సరే మరి మరి ఈ రోజు ఎవరు చెప్తున్నారో లెసన్ కదా ఓకే గాడ్ బ్లెస్ యు నానా చక్కగా అక్కడ ఎవరు ఉన్నారో మీ దగ్గర వాళ్ళ మాట వినాలి చక్కగా అన్ని తినాలి తాగాలి భజోవాలి సరేనా అప్పుడే మంచి డాడీ ఉన్నారా అయితే ఇంకే హ్యాపీ సరే సరే అయితే మరి డాడీ చెప్పినట్టు మీరు వినాలి ఓకే గాడ్ బ్లెస్ యు నానా శ్యామ్ అక్క ఏం చెప్తున్నా నువ్వే కనపడుతున్నా ఓకే ఏమి లేదా ఈరోజు ఎవరమ్మా లెసన్ ఎవరు ఈరోజు ఆనంద్ అన్నాక అయిపోయింది ఆనంద్ లేరా ఆనంద్ ఉన్నారా అక్క ఉన్నారక్క ఉన్నారక్క పిల్లలు ఇంకా కొంతమంది ఉన్నారక్క హ్యాపీ లేట్ అయ్యావా చేయలేదా ప్రాబ్లం ఏం పర్వాలా మార్నింగ్ బైబిల్ చదువుకున్నావా ప్రేయర్ చేసుకున్నావా ఓకే మరొకసారి ఈ రోజు మెమరీ వర్స్ ఏంటో అది ఒకసారి చదివేసుకుంటే అయిపోతుంది ఓకే గాడ్ బ్లెస్ యు నానా మీ నోట్బుక్ లో మాత్రం రాసేసుకోండి ఓకే నెక్స్ట్ బ్యాడ్జ్ స్టార్ట్ చేసుకున్నావా మరి హ్యాపీ బ్యాడ్జ్ బ్యాడ్జ్ రెడీ చేసుకో హ్యాపీ 350 డేస్ ఎప్పుడో మాకు తెలియదు అక్క హాయ్ పిల్లలు ప్రజలకు చూసారా అందుకే వీడియో ఆన్ చేసుకోవాలక్క ఇప్పుడు వచ్చా నువ్వు వీడియో ఆన్ చేసుకుని ఇంతవరకు రాలా అందుకే నీకు తెలియదు 350 డేస్ ఎప్పుడు పిల్లలు ఎప్పుడు చెప్పండి ఎప్పుడు పిల్లలు తమక్క చెప్పండి అక్క మాకు తెలియదు యాక్సెంట్ అవుతున్నాం మీరు రోజు చెప్పాలి కదా పిల్లలు మీరు చెప్తారా మరి ఎవరు చెప్తారు సహా నన్ను చెప్పు 350 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడో నువ్వు చెప్పు చెప్పు సహనా
రోజు వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళకి తెలియకపోతే అట్లా చెప్పండి నిమ్మక్క. ఇప్పుడు ఇంకొకరిని అడుగుదాము. సహన నువ్వు బ్యాడ్జ్ తయారు చేసుకోలేదా? ఇప్పుడు ఎవరు చెప్తా? ఖచ్చితంగా చెప్తారు పావని అక్క పిల్లలు చెప్తారు. సాయి పావని అక్క చెప్పకుండా చెప్పాలి. పావని అక్క మీరు చెప్పకూడదు. మరి నేను గ్రూప్ లోని బ్యాడ్జ్ పెట్టాను చూడు, సరేనా? ఓకే. హలో హీరోస్, ఎప్పుడు మా 350 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుంటాం? అప్పుడే చేసుకుంటాం మేము. అంతే అబ్బా అంతే. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే చెప్పండి. నాన్న అన్మ్యూట్ అన్మ్యూట్. ఈ యాక్షన్ కి అర్థం ఏదో మిన్ని అక్కే చెప్పాలి. రే పక్క చక్క చెప్తా చూడు, రే పక్క అని అసలు అర్థం చేసుకోరు ఏంటి మీరు? అర్థం చేసుకోరు. రేపు అని ఇలా చెప్తారు తెలుసా కదా అమ్మక్క. ఈసారి మనం రేపు అన్నప్పుడు ఇలా చేయిస్తాం అక్క. రేపక్క కదా నానా. అయ్యో అయ్యో, మీ పావని అక్క సరిగ్గా చెప్పట్లేదు. అన్ని బాగా చెప్పింది, మెమరీ బస్ ఇంత పెద్దది కూడా చెప్పేసింది పావని అక్క. ఇది వాతర్ రేపు ఎలా చెప్పాలో చెప్పట్లేదు పావని అక్క. చాలా బాగుంది నానా, నాకు అనిపించట్లేదు 350 ఏదేసేసుకున్నారు మీరు పొరపాటున. పిల్లలు ఇప్పుడే నాకు ఆ డేట్ చూస్తుంటే ఎట్లా ఉంది అని అంటే 21-3-21 ఎప్పుడొచ్చింది చెప్పండి. అయితే 21-3-21 అందుకే నిమ్మక్క నిమ్మక్క కదా పిల్లలు. టుమారో రేపే మనకి సెలబ్రేషన్ జరగబోతుంది పిల్లలు, కాబట్టి మీరు అందరు హుషారుగా జాయిన్ అయిపోండి. మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేసేయండి, ఎందుకంటే 50 డేస్ చేసాం, 100 చేసుకున్నాం, 150, 200, 250, 300, 350 డేస్ సెలబ్రేషన్ కూడా మనం చేసుకోబోతున్నాం పిల్లలు. ఎప్పుడు పడింది అది 21-3-21. అబ్బాబ్బా ఎంత బాగుంది కదా డేట్ చెప్పడం కూడా, చాలా ఫన్నీగా, చాలా చాలా బాగుంది కదా పిల్లలు. కాబట్టి రేపు వచ్చిన సహాన అర్థమైందా నీకు? రేపు సండే ఈవినింగ్ 4:30 ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది, కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకండి. రేపు స్పెషల్ బెన్నీ అనే జోకర్ బాబే రాబోతున్నాడు పిల్లలు. ఓకేనా? మాట్లాడదామా? ఓకేనా? అందరూ వచ్చేసండి పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఈయన మనల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ఏదో కాలేజ్ కి. మర్చిపోతున్నాం కదా కాలేజ్ రోజులు, అందుకని అక్క ప్రైజ్ రాడ్. అక్క పిల్లలు ప్రైజ్ రాడ్ పిల్లలు. మరి చాలా కాలం తర్వాత అంటే దరిదాపుగా 1 మంత్ తర్వాత మరలా మీ సన్నిధి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు పిల్లలు. మీతో పాఠం షేర్ చేసుకున్నప్పుడు నేను కూడా మీతో పాటు కలిసిపోయి చక్కగా మీతో పాటు మీ వయసుకు వచ్చేస్తున్నాను. నా చిన్నప్పుడు నా సండే స్కూల్ యాక్టివిటీస్లో నేను ఏ విధంగా పార్టిసిపేట్ చేసిన అవన్నీ చక్కగా తెలుసుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇంకా ఎక్కువగా మీతో సంతోషించాలనే ఆశ కలిగి ఉన్నాను. ఆ విధంగా నాకు దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో పిల్లలు మీరందరూ రెడీయా? మీరందరూ అన్ని తీసుకుని తెచ్చుకున్నారా? మీరు బైబిల్స్ బుక్స్ పెన్స్ అన్ని తెచ్చుకున్నారా? ఓకే, మీరందరూ తెచ్చుకుని ఉంటారు. అయితే ఒక్కసారి మనము ప్రేయర్ చేసుకుని అప్పుడు లెసన్లోకి వెళదాం. ఓకేనా? మీరు థమ్స్అప్ చూపించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ పొజిషన్ 1, 2, 3. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. మరి యొక్క సాయంకాల సమయంలో నాయన మీ ప్రియమైన బిడ్డలతో నాయన నాయన కలిసి నాయన మీ సన్నిధిలో నాయన సంతోషించడానికి నాయన అక్క వాళ్ళతోనూ నాయన చెల్లి వాళ్ళతోనూ నాయన బంధువులతో ఆత్మీయ బంధువులతో కలిసి మీ సన్నిధిలో నాయన సంతోషించే భాగ్యాన్ని నాయన మీ మాటలు మాట్లాడుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డలకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి, తెలివిని దయచేయండి,
పాఠంలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని వారి జీవితంలో నాయన దానికి నాయన ఏ విధంగా నడుచుకోవాలో మీ సన్నిధిలో బాలం భయం నాయన భయభక్తులు కలిగి ఏ విధంగా నడుచుకోవాలో బిడ్డలందరూ నేర్చుకుంటున్నారు మీరే సహాయం చేసి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుతున్నారని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ఓకే పిల్లలు, మీరందరూ జాగ్రత్తగా లెసన్ వినాలి. పిల్లలు, మరి మనము గతంలో ప్రీవియస్ క్లాసుల్లో ఇస్రాయేల్ రాజ్యం ఎన్ని భాగాలుగా విడిపోయిందని చూసాము. చిన్న నేను షేర్ చేస్తాను, చిన్న నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మరి మనం ఇస్రాయేల్ రాజ్యం ఎన్నిగా విడిపోయడం మనం చూసాము పిల్లలు, చెప్తారా ఎన్నిగా విడిపోవడం మనం చూసాము చెప్పండి. టూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మరి టూగా విడిపోయిన ఇస్రాయేల్ రాజ్యంలో ఒక రాజ్యం పేరేంటి? యూదా రాజ్యము, రెండోది ఇస్రాయేల్ కదా పిల్లలు. మరి అయితే పిల్లలు, ఇప్పుడు మీకు బాగా గుర్తుందా ఎవరు ఇస్రాయేల్ రాజ్యానికి రాజుగా ఉన్నారు, ఎవరు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నారు గుర్తుందా? అవిధేయత, రెట్టింపు అవిధేయత అని నేను లెసన్స్ చెప్పాను కదా పిల్లలు. ఇప్పుడు మనము మీకు ముందు నేను మిమ్మల్ని అడుగుతాను, యూదా రాజ్యంలో ఎవరు రాజుగా ఉన్నారు పిల్లలు? అప్పుడు నేను చెప్పినప్పుడు దావీదు కుమారుడైన సొలోమోన్ రాజుకి కుమారుడైన రెహబాము యూదా రాజ్యానికి రాజుగా ఉన్నారు. మరి సొలోమోను సేవకుడైన యరొబాము ఇస్రాయేల్ రాజ్యానికి రాజుగా ఉన్నారు కదా పిల్లలు. మరి మీరందరూ గుర్తుందా పిల్లలు, మరి ఇస్రాయేల్ ప్రజలందరూ పాపం చేయడానికి ఆ రాజు రెండు చేయించాడు పిల్లలు. ఏం చేయించాడు ఎవరైనా చెప్తారా? రెండు చేయించి అమ్మో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మరలా ఆ యూదా రాజ్యంలో కలిసిపోతారేమో అనేసి ఆయన దేవునికి వ్యతిరేకంగా రెండు ఏం చేపించారు పిల్లలు. ఏం చేయాలి చెప్తావా? ఏం చేయాలి త్వరగా చెప్పు. ఏం చేయాలి చెప్తామా? దూడలు దూడులు కాదు దూడలు. అవును, రెండు బంగారం దూడలు చేయించి ఆయన ఏం చేశారు పిల్లలు? ఇస్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి అవకాశం కల్పించారు కదా. అప్పుడు ఏమైంది పిల్లలు, ఆయన్ని ఆయన బలిపీఠం మీద ఉన్నప్పుడు ఒక ప్రవక్త వెళ్ళి, పేరు తెలియని ప్రవక్త బేతేలు నుంచి వెళ్ళి ఆయన ఏం చెప్పారు గుర్తుందా? జయంత్ అని సోనికా గుర్తుందా? బలిపీఠంతో ఏం చెప్పారు ఆయన గుర్తుందా? బలిపీఠమా అని ఆయన చెప్పినప్పుడు ఆయన చెయ్యి ఏమైపోయింది గుర్తొచ్చిందా? ఆయన చెయ్యి ఏమైపోయింది పిల్లలు చూద్దామా? చూసారా ఆయన చెయ్యి ఏమైపోయింది పిల్లలు? ఆయన చెయ్యి చూశారు కదా, ఇలాగా ఎండిపోయినట్లు అయిపోయింది కదా పిల్లలు. అప్పుడు ఆయన మరలా దైవజనుడు వెంటనే దేవునికి ప్రార్థన చేయగానే ఏమైపోయింది, ఆయన చెయ్యి బాగైంది కదా. అయితే ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో, ఆ లెసన్ తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం పిల్లలు. ఇప్పుడు ఈరోజు లెసన్కి మనం పెట్టుకున్న పాఠం పేరు ఏంటంటే యరొబాము, అహియా ప్రవక్త చేసిన ప్రవచనాలు. ఓకేనా పిల్లలు, ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. మొదటి రాజుల గ్రంథము 14:1 నుంచి 20 వరకు ఉన్న భాగంలో నుంచి మనం ఈరోజు పాఠం చూద్దాం పిల్లలు. ఓకేనా? మొదటి రాజుల గ్రంథము ఓపెన్ చేస్తారా? మరి మీరు ఒకసారి ఓపెన్ చేస్తారా? మొదటి రాజుల గ్రంథము 1:1 నుంచి 20 ఉన్న భాగంలో నుంచి మనము ఈ పాఠం నేర్చుకుందాం పిల్లలు. ఎవరు చదువుతారబ్బా? ఎవరు చదువుతారబ్బా? కల్పన అక్క, ఎన్నో వచనం చదవాలి. 1 రాజులు 14:1 ఆ కాలం యరొబాము కుమారుడైన అహియా కాయలా పడగా. పిల్లలు,
ఇప్పుడు మనం చెప్పుకునే పాఠంలో ఎవరెవరు ఉన్నారంటే యరొబాము రాజు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న యరొబాము అన్న ఆయన మనకి ఈ పాఠంలో కనిపిస్తారు పిల్లలు. ఆ పాఠంలో అక్క కల్పనక్క చదివిన వాక్యంలో ఆ కాలంలో అంటే ఆయన మనము లాస్ట్ క్లాస్ లో మన పాఠం చెప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే పిల్లలు యరొబాము రాజు ఆయన రాజ్యాన్ని వేలుతూ ఉన్నాడు అంటే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో ఏమైందంటే ఇస్రాయల్ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనకున్న ఒక కుమారుడు ఏమైందంటే ఆయన కుమారుల్లో ఒక కుమారునికి కాయలో పడగా అంటే ఆయన ఇల్ హెల్త్ అయ్యాడు అనమాట. ఆయనకి ఏదో ఏదో జబ్బు చేసింది అనమాట. కాయలో పడగనగానే అంటే ఇల్ హెల్త్ వచ్చింది. ఆ ఇల్లి హెల్త్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పిల్లలు ఆయన తన భార్య యరొబాము రాజుతున్నాడు, ఇదిగో మరి నువ్వు నా భార్యవి కదా, నువ్వు నవ్వేం చేస్తావంటే షిలోహులో ఒక ప్రవక్త ఉన్నారు. ఎవరంటే ఆ ప్రవక్త అహియా అనే ప్రవక్త. అహియా అనే ప్రవక్త నేను ఇస్రాయిల్ ప్రజలకి నేను రాజుగా అవుతానని నాకప్పుడు ప్రవచనం చెప్పారు. కాబట్టి ఆ ప్రవక్త ఇప్పుడు షిలోహులో ఉన్నారు. నువ్వు వెళ్ళి నా కుమారుడు జబ్బుగా ఉన్నాడు కదా, నా కుమారుడు ఎప్పుడు బాగుపడతాడో ఎప్పుడు తనకి నయమవుతుందో కనుక్కోమని తన భార్యకి చెప్తారు పిల్లలు. అర్థమైందా పిల్లలు? కాంటెక్స్ట్ అర్థమైందా? లెసన్ లో కాంటెక్స్ట్ ఇస్రాయిల్కి రాజుగా ఉన్న యరొబాము తన కుమారునికి జబ్బు చేసినప్పుడు ఇల్ హెల్త్ వచ్చినప్పుడు ఆయన తన భార్యతో ఏం చెప్తున్నాడంటే ఇదిగో నన్ను రాజుగా అవుతానని నాకు ముందుగానే ప్రవచనం చెప్పిన అహియా అనే ప్రవక్త షిలోహులో ఉన్నాడు. ఇప్పుడు మరి మన కుమారుడికి అనారోగ్యం ఉంది కదా, మరి మన కుమారుడు ఎప్పుడు బాగుపడతాడో నువ్వేం చేస్తావంటే ఆయన దగ్గరికి నా భార్య అని చెప్తూ డైరెక్ట్గా వెళ్ళక మారు వేషం వేసుకుని, ఇదిగో పిల్లలు ఇలా మారు వేషం వేసుకుని అలాగ అలంకరించుకుని వెళ్ళిపోమన్నారు పిల్లలు. అర్థమైందా? ఓకేనా? మారు వేషం వేసుకుని అంటే రాణిగా తెలియకూడదు అనమాట. రాణి అని ఆయన గుర్తుపెట్టుకోకుండా మారు వేషంలో వెళ్ళు. మారు వేషం వేసుకుని వెళ్తే ఆయన అప్పుడు నేను గుర్తుపట్టరు కాబట్టి అప్పుడు ఆయన మనకి ఏదో ఒకటి సహాయం చేస్తారు అని చెప్పేసి పంపిస్తారు పిల్లలు. అయితే ఇదిగో నువ్వు వెళుతూ ఏం చేస్తావంటే నువ్వు కొన్ని రొట్టెలు తీసుకుని వెళ్ళు, కొన్ని అప్పములు తీసుకుని వెళ్ళు, ఒక బుడ్డితో ఒక జారుతో తేనె కూడా తీసుకుని వెళ్ళు అని చెప్తారు పిల్లలు. ఏమని చెప్తున్నారు తెలుసా పిల్లలు? నువ్వు వెళుతూ 10 రొట్టెలు తీసుకుని వెళ్ళు, తర్వాత అప్పములు తీసుకుని వెళ్ళు. అంటే చిన్న మనం అప్పం అంటే మనం ప్రవక్తలు తింటుంటారని మనం తింటుంటాం, మనం కూడా అంటాం కదా పిల్లలు పప్పలు అనమాట. సో ఒక బుడ్డె తేనె కూడా తీసుకుని వెళ్ళు అనేసి చెప్పారు పిల్లలు. అయితే మరి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదా పిల్లలు, యరొబాము చేశారా చాలా ప్లాన్ చేసుకుంటున్నాడు పిల్లలు. అంటే ప్రవక్త అహియా ప్రవక్త గుర్తుపట్టకోకుండా తన భార్యని మారు వేషంలో వెళ్ళమన్నాడు పిల్లలు. చూసారా మరి తెలివితేటలు? చూసారా యరొబాము ఇవి? అయితే ఆయన ఏమంటున్నాడు, ఇవి తీసుకుని వెళ్ళి నా కుమారుడు ఎప్పుడు బాగుపడతాడో కనుక్కుండ్రా అనేసి పంపించాడు కదా పిల్లలు. మరి రాణి గారు ఆనంద యాత్ర ఆహ్లాద యాత్ర అనుకుంటూ చక్కగా ఇదిగో రొట్టెలు పట్టుకుని బయలుదేరి బుడ్డి తేనె బుడ్డి పట్టుకుని బయలుదేరాల్సిన పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా, ఇదిగో నేను రాజుగారి భార్యని తెలియకూడదు ఆ ప్రవక్తకి అని చాలా మారు వేషం వేసుకుని వెళ్తుంది పిల్లలు. మరి మారు వేషం వేసుకుని ఈవిడ వెళ్తుంటే పిల్లలు మరి పిల్లలు ఈవిడ ఎవరి దగ్గరికి వెళ్తుంది పిల్లలు చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్తుంది పిల్లలు? అహియా ప్రవక్త దగ్గరికి కదా వెళ్తుంది. అహియా ప్రవక్తకి దేవుడు మరి తన సేవకులైన వారికి దేవుడు దాచిపెడతారా పిల్లలు? ఏదైనా సెలీనా దాచిపెడతారా దేవుడు చెప్పుకోకుండా? సెలీనా ఓకే. ఇప్పుడు ఆవిడ మారు వేషం వేసుకుని వస్తుంటే దేవుడు ఏం చెప్తారో తెలుసా అహియా ప్రవక్తతో? అహియా అహియా ఇదిగో యరొబాము కుమారుడు కాయలపడి ఉన్నాడు అంటే జబ్బు చేసింది, ఆ జబ్బు చేసిన కుమారుడికి ఎప్పుడు నయమవుతానని నీ దగ్గరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం వస్తున్నారు. కాబట్టి ఇదిగో నీకు నేను ముందుగానే చెప్తున్నా, ఆవిడ ఆయన భార్య వచ్చినప్పుడు యరొబాము రాజు భార్య వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? ఇదిగో నీవు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా పాపం చేయడానికి నీవు అవకాశం క్రియేట్ చేసావు. ఇస్రాయిల్ ప్రజలందరూ యరొబాము యరొబాము భార్య నీ భర్త అయిన యరొబాము ఇస్రాయిల్ ప్రజలందరూ తప్పు చేయడానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి నా హృదయానుసారుడైన దావీదు చేసినట్లుగా కాకుండా నాకు వ్యతిరేకంగా పాపం
పాపం చేయడానికి నీ భక్త అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ తప్పు చేయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఏం చెప్తానో ఆవిడ వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా చెప్పాలి అనేసి ఆయన యెహోవా దేవుడు ఆ ప్రవక్తతో చెప్తారు పిల్లలు. అయితే ప్రవక్త ఆ చాలా వృద్ధుడైపోతారు పిల్లలు, చాలా ముసలాడైపోతాడు అనమాట, ఆయనకి కళ్ళు కనిపించవు అనమాట. కానీ దేవుడు చెప్పేశారు కదా పిల్లలు, దేవుడు చెప్పేగానే రాజుగారి భార్య షిలోహులో ఉన్న ప్రవక్త ఇంటిలోకి ప్రవేశించడానికి ముందే దేవుడు చెప్పేశారు కాబట్టి ప్రవక్త పిల్లలు, మరి మన ఇంట్లోకి ఎవరైనా వస్తున్నప్పుడు చప్పుడు అవుతుందా లేదా, మనకి వినిపిస్తుందా లేదా ఎవరైనా వస్తున్నట్లుగా వినిపిస్తుందా లేదా? ఆ అలాగా మరి యెహోవా దేవుడు తనకు ముందుగానే చెప్పారు కదా ప్రవక్తకి. మరి యెహోవా దేవుడు తన ప్రవక్తలకి అన్ని తెలియచేస్తారు కదా పిల్లలు తన దాసులకి. అలాగ ఏమైందంటే ఆయన ముందుగానే చెప్పారు కాబట్టి ఈవిడ రాగానే యెరోబాము భార్య నీవు వస్తున్నప్పుడు నా దేవుడు నాకు ముందుగానే నీకు కొన్ని మాటలు చెప్పమని చెప్పారు, ఆ మాటలు నీతో చెప్తున్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో. నీవు నీ భర్తతో చెప్పాల్సిన మాటలు ఏంటంటే నీవు మారువేషం వేసుకొచ్చినా సరే నాకు కన్నులు కనిపించకపోయినా నా దేవుడితో చెప్పమన్న మాటలు ఏంటో చెప్పనా, ఇస్రాయేల్ ప్రజలందరూ పాపం చేయడానికి పాత విగ్రహాలు పెట్టుకుని దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి విగ్రహాలకు పూజించడానికి విగ్రహాలకి మొక్కడానికి నా ప్రజలైన ఇస్రాయేల్ని పురుకొల్పిన నీ భర్త అయిన యెరోబాముకి నువ్వు చెప్పాల్సిందంటే తెలుసా, నీ వంశాన్నంతటిని నీ సంతానాన్నంతటిని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు, నీ వంశములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాశనమైపోతారు చనిపోతారు. అయితే నీ వంశంలో ఉన్న గృహాల్లో అంటే ఊరిలో ఉండి పట్టణంలో ఉండి చనిపోయే వారినేమో వారి శవాల్ని కుక్కలు లాగుతాయి బయట పొలాల్లోనో లేకపోతే ఫీల్డ్లోనో రాజ్యాన్ని కవట్టాల వైపు ఉండి చనిపోయిన వారి శవాల్ని పక్షులు పీక్కుతుంటాయి, పట్టణంలో చనిపోయిన వారిని శవాలనేమో కుక్కలు లాక్కుని తింటాయి, పట్టణం వెలుపల చనిపోయిన వారినేమో పక్షులు లాక్కుని తింటాయి. ఎందుకు జరిగిందో తెలుసా ఇదంతా? నేను నిజమైన దేవుడిని అయితే నన్ను కాకుండా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తప్పు చేయడానికి పాపం చేయడానికి విగ్రహాలకు పూజించడానికి అవకాశాన్ని కల్పించాడు నీ భర్త, కాబట్టి నీళ్ళు చెప్పు అనేసి ఇంకా ఆయన ఏం చెప్తారో తెలుసా, ఆరు వేషంలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టేశారు కదా పిల్లలు, అన్ని చెప్తూ ఇదిగో నీ భర్త చేసిన తప్పులు బట్టి నా ప్రజలైన ఇస్రాయేల్ అందరూ కూడా పాపం చేశారు కాబట్టి వారికి అందరినీ కూడా నేనేం చేయబోతున్నా తెలుసా అని ఒక ప్రవచనాన్ని చెప్తారు పిల్లలు. ప్రవక్త దేవుని ద్వారా ఒక ప్రవచనాన్ని దేవుడు ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని తెలియజేస్తాడు. ఏంటో తెలుసా పిల్లలు, ఇస్రాయేల్ రాజ్యానికి యెరోబాము సంతానాన్ని ఒక్కరు కూడా మిగలకోకుండా చంపడానికి రాబోయే కాలంలో ఒక శిశువు పుడతాడు, ఒక రాజుని నేను పుట్టిస్తాను, ఆయన ఒక్కరు కూడా యెరోబాము సంతానం ఒక్కరు కూడా బ్రతికి ఉండకపోకుండా చేస్తాడు. అంతేకాదు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నాకు వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి వారందరూ కూడా ఏమైపోతారో తెలుసా, ఇదిగో మన ఇస్రాయేల్ రాజ్యానికి అవతల ఉన్న యూప్రటీసు నది నాకు కోపం తెప్పించారు కాబట్టి నాకు కోపాన్ని తెప్పించి నాకు కాకుండా వేరే వారికి మొక్కారు కాబట్టి పోత విగ్రహాలను చేసుకుని వారు ఆ విధంగా చేశారు కాబట్టి యెరోబాము సంతానమేమో నాశనమైపోతుంది, ఇస్రాయేల్ ప్రజలేమో యూప్రటీసు నది అవతలకి చెదరగొట్టేస్తా నేను, నాకంత కోపం వచ్చేసింది అనేసి యెహోవా దేవుడు చెప్తారు పిల్లలు. చూడండి పిల్లలు, ఇక్కడ మీకు రేఖలో కనిపిస్తున్నది యూదా ప్రాంతము ఇస్రాయేల్ ప్రాంతము కలిసి ఉన్న ఇస్రాయేల్ రాజ్యం అన్నమాట. ఇదిగోండి ఇక్కడేమో యూదా రాజ్యం ఉంటుంది, అటు పక్కనేమో ఇక్కడేమో నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడేమో ఇస్రాయేల్ రాజ్యం, కిందనేమో యూదా, ఇటు పక్కనేమో ఇస్రాయేల్ రాజ్యం. ఈ ఇస్రాయేల్ రాజ్యంలో ఉన్న నా ప్రజలు తప్పు చేశారు కాబట్టి యెరోబాము రాజ్యమో తన సంతానం అంతటినే కూడా నేను నాశనం చేస్తాను, నాకు వ్యతిరేకంగా పాపం చేసిన ఇస్రాయేల్ జనాంగానేమో ఇదిగో ఈ మూలనున్న ఈ చివరిలో ఉన్న యూప్రటీసు నది అవతలకి చల్లా చెదురు చేసేస్తాను అని దేవుడు చెప్పారు పిల్లలు. అయితే యూప్రటీసు నది అవతల ఎవరున్నారో తెలుసా పిల్లలు, అష్షూరు రాజ్యం ఉంది పిల్లలు,
అష్షూరు రాజ్యం. ఈ ప్రవచనము క్రీస్తు పూర్వము 953వ సంవత్సరంలో జరిగితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల తర్వాత అంటే 700 సంవత్సరాల తర్వాత అంటే కొన్ని వందల సంవత్సరాల గ్యాపులో ఇస్రాయేల్ ప్రజలైన ఈ ఇస్రాయేల్ ప్రజలు చేసిన పాపానికి ఈ పక్కనే ఉన్న అష్షూరు రాజ్యం యొక్క రాజు వచ్చి వీరిని అందరినీ కూడా చెదరగొట్టుకుని తీసుకెళ్తారు పిల్లలు బానిసలుగా. అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు జరగబోయే దాన్నే అహియా ప్రవక్త ప్రవచనం చెప్పారు పిల్లలు. ఎవరితో ఎవరు చేసిన తప్పు వల్ల పిల్లలు? రూత్ అండ్ జాయ్ మీరు చెప్తారా, ఎవరు చేసిన మిస్టేక్ వల్ల ఇస్రాయేల్ ప్రజలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత బానిసలుగా వెళ్ళిపోతారని చెదరగొట్టేస్తానని దేవుడు చెప్తున్నారు కదా, ఎవరు చేసిన మిస్టేక్ అది? రూత్ జాయ్ చెప్పు అన్న, ఎవరు ఎవరు చేసిన మిస్టేక్? ఇస్రాయేల్ ప్రజలు నాశనం చేయబడ్డానికి అంటే చెరసాల్లోకి వెళ్ళడానికి దూరంగా ఉన్న యూఫ్రటీస్ నది అవతలకి చల్లా చెదురు చేయడానికి గల తప్పు ఎవరు చేశారు? ఆ తప్పు చేయడానికి పాపం చేయడానికి పురికొల్పింది ఎవరు? రాజు తప్పు చేశాడు. రాజు భార్య ప్రవక్త దగ్గరికి వెళ్ళింది తన కుమారుడు ఎప్పుడు బాగుపడతాడో తెలుసుకోవడం కోసం. రాజు చేసిన తప్పే కదా మనం చూసాం అప్పుడు, రెండు పోత విగ్రహాలు పెట్టి బేతేలులో ఒకటి అలా పెట్టారు కదా పిల్లలు, అవునా కదా, దానిలో ఒకటి బేతేలులో ఒకటి పెట్టారు కదా. మరి రాజు చేసిన మిస్టేక్ కి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? తర్వాత యూఫ్రటీస్ నది అవతలకి చల్లా చెదురుగా తీసుకెళ్లిపోతాను అని దేవుడు చెప్పారు. కానీ యూఫ్రటీస్ నది అవతలు ఎవరున్నారని చెప్తున్నాను, ఎవరున్నారని చెప్తున్నాను పిల్లలు? సెలీనా, యూఫ్రటీస్ అవతల ఎవరున్నారని చెప్తున్నాను? అష్షూరు, అష్షూరు రాజ్యంలో ప్రజలు. ఓకే, అష్షూరు రాజ్యం. సరే పిల్లలు, అయితే మరి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఆయన మరి ప్రవక్త అంటారు, నీవు తిరిగి వెళ్ళు, అయితే నీవు వెళ్ళిన తర్వాత నీవు నీ రాజ్యంలోనికి ప్రవేశించగానే నీవు ఎవరైతే ఏ కుమారుడి కోసం అయితే ఎంక్వైరీ చేయడానికి వచ్చావో ఆ కుమారుడు చనిపోతాడు. దీనివల్ల నీ భర్త చేసిన తప్పు వలన. కాబట్టి ఈ కుమారుడు ఒక్కడ మాత్రమే సమాధిలోకి వెళ్తాడు, మిగతా వాళ్ళందరూ కూడా నీ భర్త చేసిన తప్పు వలన నీ సంతానం అంతా కూడా, యరొబాము సంతానం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎలాగంటే ఏమాత్రం ఏది కూడా మిగలపోకుండా సర్వనాశనం అయిపోద్ది అని చెప్పారు. ఎలా పిల్లలు? రాజ్యంలో ఉండి చనిపోయిన యరొబాము సంతానమేమో కుక్కలు లాక్కుని తింటాయంట, రాజ్యం అవతలు ఉండి చనిపోయిన యరొబాము సంతానాన్నేమో పక్షులు లాక్కుని తింటాయంట కదా పిల్లలు. ఎంత పాపం కదా పిల్లలు. మరి ఆ పాపం అని మనం అంటున్నాం కానీ మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసింది ఎవరు పిల్లలు? మరి రాజు యరొబాము కదా పిల్లలు. అయితే ఆవిడ తిరిగి తన రాజ్యంలోకి వెళ్ళేటప్పటికి అలా గృహంలోకి ఎంటర్ అవుతుందో లేదో చూసారా పిల్లలు, తన కుమారుడు చనిపోతాడు పిల్లలు. దేవునికి వ్యతిరేకంగా ఇస్రాయేల్ ప్రజలు పాపం చేయడానికి ప్రధాన కారణమైన యరొబాము చేసిన తప్పిదం వలన తన కుమారుడు, కాయలపడిన కుమారుడు చనిపోయాడు. అంతేకాదు తన సంతానం అంతా కూడా నాశనం అయిపోవడానికి, కుక్కలు లాక్కుని తినడానికి, పక్షులు లాక్కుని తినడానికి, అలాంటి భయంకరమైన స్థితిలోనికి తన సంతానం అంతటిని లాగేసిన యరొబాము చాలా తప్పు చేశాడు కదా పిల్లలు దేవునికి వ్యతిరేకంగా. మరి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాజ్యంలో నుంచి చెదరిపోయి యూఫ్రటీస్ నది అవతలకి చాలా చెదిరిపోయిపోవడానికి గల కారణం కూడా యరొబాము కదా పిల్లలు. మరి ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఈ లెసన్ నుంచి మనం ఏమి నేర్చుకున్నాం? ఈ లెసన్ నుంచి జాయ్, జాయ్ లిల్లీ, జాయ్ లిల్లీ, ఈ లెసన్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు జాయ్? మనం
దేవుని వ్యతిరేకం చేస్తే దేవుడు నువ్వు ఎలాగైనా శిక్షిస్తాడు. లిల్లీ అనియా ఆ లిల్లీ ఏం నేర్చుకున్నావు లిల్లీ? జెరోబాము కుటుంబం అంతా నాశనం అవ్వలాగా మనం ఏ వ్యతిరేకము చేయకూడదు. దేవునికి కోపం తెప్పించి యెరోబాము కుటుంబం ఏ విధంగా నాశనం అయిపోయిందో అలా మనం చేయకూడదు పిల్లలు. దేవునికి విధేయత కలిగి మనం ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే ఏమైపోతుందో చూసాం కదా. అయితే ఇప్పుడు చూద్దాం పిల్లలు, మెమరీ వర్స్ చూడండి పిల్లలు. మెమరీ వర్స్, మారు వేషం వేసుకుని వచ్చి ప్రవక్తని మోసం చేద్దామని చూసింది కదా పిల్లలు తన భార్య యెరోబాము భార్య. కానీ ఇప్పుడు మోసపోయే, ఇప్పుడు మెమరీ వర్స్ చూద్దాము పిల్లలు. మోసపోకుడి దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. పిల్లలు గలతీయులు రాసిన పత్రిక 4:6-7 మోసపోకుడి దేవుడు విక్రింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. యెరోబాము ఏం చేశాడు పిల్లలు? దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాడు. యెరోబాము ఇశ్రాయేల్ ప్రజలందరూ పాపం చేయడానికి అవకాశం కల్పించాడు. కాబట్టి ఇక్కడేమో తన భార్యతో మారు వేషం వేసుకుని పంపించాడు, కానీ మోసం చేద్దామని చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు పిల్లలు? తన ప్రవక్తకు ముందుగానే తెలియచేశాడు. మరి మెమరీ వర్స్ మీకు జాగ్రత్తగా రాసుకోండి పిల్లలు. గలతీయులు 6:7-7 మోసపోకుడి దేవుడు విక్రింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ హోంవర్క్, ఈ పాఠం విన్న తర్వాత మీరు ఈ పాఠం నుంచి మీరు రేపు నోట్ చేసుకుని రండి. ఓకేనా పిల్లలు? ఈ పాఠం విన్న మీరు ఈ పాఠంలో నుంచి ఏం విషయాలు గమనించారో వాటిని నోట్ చేసుకుని రండి. ఇప్పుడు జాయ్ అండ్ లిల్లీ చెప్పారు కదా, అలాగా మీరేమేమి నోట్ ఏమేమి గ్రహించారో, ఏమేమి మీరు ఆలోచించారో, అయ్యో మరి యెరోబాము చేసినట్లు మనం తప్పు చేయకూడదని మీరు ఏదో అనుకుంటుంటారు కదా పిల్లలు, అవన్నీ మీరు 2-3 పాయింట్లు రాసుకుని రండి పిల్లలు. ఓకేనా? మీకు పాఠం మాత్రమైందా? ఓకే. మరి బ్యూలా గ్రేస్, ఓకే కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. బ్యూలా గ్రేస్ విన్నామ్మా, పాఠం విన్నామ్మా? విన్నానా. ఇస్రాయేల్ ప్రజలు ఏ నది అవతలకి చల్లా చెదిరికి వెళ్ళిపోతారని ప్రవక్త ప్రవచనం చెప్పారమ్మా? ఏ నది అవతలకి అంటే ఈరోజు యూఫ్రటీస్ నది అవతలకి. అవును, ఈరోజు ఇప్పుడే నేను పాఠం చెప్తుంది. ఓకే, ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా తర్వాత చల్లా చెదురు చేస్తానన్న ఆ నది పేరు ఏంటంటే యూఫ్రటీస్ నది అవతలకి. మరి ఇంకెవరు? ప్రిసిల్లా, వాటర్ మేనేజర్ ప్రిసిల్లా, క్విక్లీ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, యూఫ్రటీస్ నది అవతల అష్షూరు రాజ్యం ఉంది, అష్షూరు రాజ్యానికి చల్లా చెదురు చేస్తానని చెప్పారు. ఓకే పిల్లలు, మరి ప్రార్థన చేసుకుని మనం ఈ లెసన్ ముగించుకుందాం పిల్లలు. ప్రేయర్ పొజిషన్స్ ఓకేనా? 1, 2, 3. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. నిజమే నాయన, మీకు వ్యతిరేకంగా పాపం చేసి నాయన, మీకు వ్యతిరేకంగా నాయన, నాయన మీ దైవత్వానికి వ్యతిరేకంగా నాయన పాపం చేసిన యెరోబాము ఏ విధంగా నాశనం అయిపోయారో, వారి కుటుంబము నాయన, వారి సంతానం అంతా కూడా ఏ విధంగా నాశనం అయిపోయిందో నాయన మేము చూస్తున్నాము తండ్రి. నాయన మేము విని ఉన్నాము నాయన. నాయన నాయన రోషము కలిగిన దేవుని నాయన మీరు తండ్రి. నాయన మీకు నాయన కోపము తెప్పించిన వారంగా మేము ఉండకుండా తండ్రి, మీ ఎందు భయభక్తులకి వెళ్ళి యథార్థత నీతి న్యాయం కలిగిన ఆయన మిమ్మల్ని మాత్రమే సేవించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మీకు వ్యతిరేకంగా
పాపం చేసిన యరోబాము సంతానము నాశనమైపోయింది, మీకు వ్యతిరేకంగా పాపం చేసిన ఇస్రాయేల్ ప్రజలనైనా యూఫ్రటీస్ నది అవతలకనైనా చల్లా చెదరు చేస్తానని తెలియజేశావు తండ్రి. అయితే నాయనా మేమైతేనైనా మేము చేసిన పాపాలను దోషాలను బట్టి తండ్రి మమ్మల్ని శిక్షించక తండ్రి నైనా మీ ప్రియకుమారుడి యేసుక్రీస్తు ద్వారా నైనా నైనా మీ ప్రియకుమారుని రక్తం ద్వారా మాకు విమోచన మీ ప్రియకుమారుని బలి ఆగమ ద్వారా నైనా మాకు రక్షణ కలుగు చేసిన దేవ, మేమందరము కూడా మా పాపాలు మా దోషాలు మీ సన్నిధిలో ఒప్పుకుని మీకు నాయన విధేయత కలిగి యథార్థత కలిగి భయము భక్తి కలిగిన మీ సన్నిధిలో నడుచుకుంటూ మాకును నాయన మా పేరెంట్స్ అందరికీ మా చుట్టు వాళ్ళందరికీ మా బంధువులందరికీ మా చుట్టుపక్కల వారందరికీ కూడా నాయన మీరే మాకు దయచేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుతున్నామని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. పర్లోకంలో నా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడం గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోకంలో నెరవేరినట్లు భూమిని నెరవేరును గాక, మనుషులను మాకు దయచేయము, మా ప్రాణం వారి క్షమించు ప్రకారం మా అపరాధాలు క్షమించము, మా శోధన దగ్గరకు తప్పించము, రాజ్యము శక్తి మహిమ యంత్రము నీవే తండ్రి, ఆమేన్. ధన్యక్యు కుమాన్యక్యు పరిశుద్ధాత్మక్యు త్రిత్వ దేవుని నామంలో క్రీస్తుకు సహవాసము ప్రేమ ఆశీర్వాదం నిత్యం మా అందరికి తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అందరికి ప్రైజ్ ది లార్డ్.